మంగసుమన్ ఒక్క కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఒక్క కథల వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నీటి కాడ ఉంచుకొని కుండలు కలిగిన నెట్టి దాగ నోరు కుందలా
ఇలా జరిగే పండుగ ఇలా మంగళవారిల్ల ఈ తండ్రి ఆడవాళ్ళు పండుగ ఈ తండ్రి ఆడవాటితోటి ఈ బాబు పేరు మార్చిపోతుందా ఈ బాబు రూపు మరిచిపోతుందా నిన్ను ఊరు మద్దతి కారు తండ్రికి ఇవ్వలాది కచ్చిన ఇన్ని బంగారం అది కచ్చిన పూలు జాగరాది కచ్చుకున్న సొమ్ములాది కచ్చిన ఎవరాది ఖర్చులు మచ్చల్లో ఉన్న కాడ ఎవడు రమ్మన్నప్పుడు అయ్యా నేను పది మంది కొడుకులు అనలే నేను పది మంది నేను ఒక ఇద్దరు నేను అన్నావు ఒక ఇద్దరు నేను అన్నావు ఎవడు రమ్మన్నప్పుడు అయ్యా తమ్ముడు లేడు సరోజన బాధలచ్చిన నాడు ఏ బాబుతో పుతావేవు నేను రెండు నెలలు మంచల్ల పడితే నీకు కొడుకులు లేకుండా పోయిందా తను రెక్కల మీద అడ్డుకొని నీ కరుపుల ఉచ్చిన కొడుకోలేనే సరోజన ఇప్పుడు ఒక్క కొడుకు 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 నా కొడుకు వచ్చి నన్ను రెక్కల మీద పట్టుకోని బాబు నీకు ఈ కొడుకు లేడు అనుకున్నావా నాయరా నా కొడుకు వచ్చేవు బాబు నీకెవరికి ఒకళ్ళ ఉన్న నీకు ఒక తమ్ముడు ఉన్న నిన్ను వేసి అన్నదమ్ముల చేతులు వేసి కొడుకు నా విట్టుంటందిరా నేను నా బిడ్డ పైన వారి ఎప్పుడు రావు నా ప్రాణము పోతే వారి కత్తి నేను ఒక విద్యను కన్నా నా బిడ్డ వీరి ప్రేమ తీర పాయనావు అల్లుడా మల్లన్న ఒక బిడ్డని అన్నా నీ చేతులు వచ్చిన నాయన నేను ఒక్క బిడ్డని అన్నా నీ చేతులా పెట్టిన నీకు కోపచ్చి నా బిడ్డలు నువ్వు ఒక్క మాట వచ్చి ఏ బిడ్డకైనా వ్యాధి కట్టరు నా ఫోటో కాడి కచ్చు ఇప్పుడు ఏడవోతివే బాబు నువ్వు ఎప్పుడు అత్త
అట్లే బాబు, ఎప్పుడు అంటే బాబు, నా బాధలన్నీ బాబు, బాధలన్నీ బాబు, ఎవరతోటే నాన్న చెప్పుకుంటూరాని, చెప్పుకుంటూరాని, నా బిడ్డ కోడి అని పేడుతుంది, ఇలా భార్య కనకమ్మని విరుచుకొని భార్య కనకమ్మని నువ్వు పోతాన్న కొడుకులుంటే కొడుకుల చేతురా, ఒక ఈట ఉంటుంది నీ కంటము చూడరానన్నడావు, మనవర వాసిన మనవరాల వాసిన అల్లుడు కూరగా తెలుసుకొని అల్లుడు ఆ కూరగలకు ఏదంటే తెచ్చి పెట్టిన నీ కన్న తండ్రి ఓరే, తండ్రి ఓరే, నా రెక్క పట్టుకొని, రెక్క పట్టుకొని, నీ రెక్కల మీద అయ్యో మా మామ బతకాలే, మా మామ బతకాలే నారయ్య, గడుపుల వచ్చిన కొడుకోరే, రెండు నెలల వచ్చి మా మామ మంచిగుండాలని నా పక్క పుండి వండుకొని నా కావాలి ఆ శివునాయ, నీ పిల్లల పడతా ఉన్నా నా చెల్లె కొడుకు వాను, నేను ఇక్కడ తీసుకొచ్చుకుంటే అయ్యా నువ్వు నన్ను కొడుకోరే, నీ తండ్రులు నన్ను వదిలేసుకున్నవారా, ఓ విద్యా సునీతవు నువ్వు అయ్యన దాచుకున్నట్టు ఇవాళ నీ అక్క అయ్యను దాచుకున్నదే, మీరు అయ్యాలి నీ పిల్లలు అడవికి పెద్ద పులేసి వచ్చును, ఈ వాడకు కలిసి ఉంటున్నాం, మీ ఇద్దరు అడవిలో కలిసి పోతానే, మీకు పండుగ వచ్చిన నాడు, అప్ప వచ్చిన నాడు, మా పిదవా పత్తడు మా బా పత్తడు అని మీరు నాతో చూస్తావా సునీతవు, పెద్దవ్వ పైలాము, మీ అక్క సరోజనవ్వ ఏమి తెలివని ఇంటి బిడ్డ, మీరు ఒక తల్లి పిల్లలోనే ఊడుండలేవు, నాకు మీరు అప్పాడు ఎవరు లేరే అమ్మా, నేను కొడుకుల వాసిన, నేను బిడ్డల అల్లుళ్ళ వాసిన, నేను మనవల మనవరాల వాసిపోతున్నావు, నేను ఇద్దరు కళాకారుల వాసిపోతానా, కోటి కళాకారుల వాసి, నేను ఎవరితోటి వెళ్ళిపోతారా, మీరు ఎన్నడూ రాకున్నా, ఎన్నడూ రాకున్నా, మీరు లచ్చిన నాడు, మీరు లచ్చిన నాడు, మీరందరూ వచ్చారయ్యా, నాకు కొడుకులు లేకుండా మీరందరూ వచ్చి నన్ను కొడుకోరం గల వారే, ఇంతమంది కళాకారుల వాసి పేరు అందరి తారిటి పండు అసొంటును, పండు ఏ సొంటుదో మా బా బాగా వండుక సొంటోడే అమ్మా, ఏ ఒక్కన నొచ్చిన మాటలు, ఏ ఒక్కన చిన్న మాట్లాడకుండా పది మందిల పండు అసొంటుంది, ఇలా ఆగమని కనబడితే అందరూ ఆగమల్లు 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 అని చెప్పేది, ఎందుకు అది మంచిలో మంచోడు అయినప్పటికీ ఇది ఒక వృక్షం, ఈ వృక్షానికి కాసిన పండు మేము అందరం, ఎందుకు అని అంటే అందరికీ గురువులు, నాకు ఒక గురువు, ఈయనకు అందరికీ గురువు అన్నట్టు ఇది ఒక వృక్షం, ఈ వృక్షానికి పండిన పండుగ ఆ పండుగకు మళ్ళీ పండిన పండు సొంతలు ఒక గురువు, అందరికీ గురువు ఆగమని, కొందరికి గురువు కొందరు ఇంకొక గురువు అన్నట్టు పండ చెట్టు ముందుకి నలుగురు మంచి
మరి పెదనాన కొరకు ఇంతమంది కళాకారులు అన్నా మీరందరూ నందుకు ఆయన ఆత్మ శాంతి చేకూరాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరి ఆ పరమత్తులు రావాలి. ఉన్నది జన్మ అంటూ ఉంటే మనున్న వారి గర్భాలు మన కొడుకు ఈ భూమి Thank you.